హే గైస్, నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి టర్మైట్స్. అసలు టర్మైట్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము అది మీకు ఈరోజు టాపిక్. హ్యాకింగ్ అంటే మీకు ఏమిటో తెలిసే ఉంటుంది. హ్యాకింగ్ మనం సిస్టంలో అయితే కొన్ని ఓఎస్ని యూజ్ చేసి చేస్తాము, అదే మొబైల్లో అయితే స్టోరేజ్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈ టర్మైట్స్ యూజ్ చేస్తాము. నేను ఈరోజు మీకు ప్రస్తుతం ఒక చిన్న డెమో చూపిస్తాను, చూడండి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్లే స్టోర్లోకి వెళ్ళి టర్మైట్స్ అనే యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, చూడండి సైకాన్ వచ్చేసి ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ పీకేజీ అప్డేట్ అని ఇవ్వండి. ఓకే గైస్, పీకేజీ అప్డేట్ ఇచ్చాను కదా, వర్కింగ్ అవుతుంది. ఈ ఇంటర్నెట్ ఎంత స్పీడ్ ఉంటే అంత బాగా వర్క్ అవుతుంది గైస్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి పీకేజీ అప్డేట్ ఇవ్వండి. ఈ పీకేజీ అప్డేట్ అండ్ అప్డేట్ అనేటివి ప్రతిసారి ఇవ్వాల్సింది గైస్, ఎందుకంటే వాళ్ళు ఏవైనా అప్డేట్ చేసి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంటాయి. ఓకే గైస్, ఇది వర్క్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్ అనే కమాండ్ ఇవ్వండి. చూడండి గైస్, నేను ఆల్రెడీ కొన్ని టూల్ ఇన్స్టాల్ చేశాను, ఇక్కడ టీ బామ్ అనే టూల్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను కాబట్టి మీకు టీ బామ్ గురించి చెప్తాను. ఓకే, ఓపెన్ చేయండి గైస్ టీ బామ్ అనే టూల్ని. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను గైస్, ఈ టూల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే గైస్, టీ బామ్ .sh ఉంది కదా గైస్, అది ఇవ్వండి. ఓకే గైస్, ఇచ్చారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, ఎంటర్ ఎన్నికి ఎంటర్ అవుతుంది. చూడండి గైస్, ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ త్రీ స్టార్ట్ ఎస్ఎంఎస్ బాంబర్, స్టార్ట్ కాల్ బాంబర్, స్టార్ట్ ఈమెయిల్ బాంబర్ అన్నది కదా. ఈమెయిల్ బాంబర్ అనేది నాట్ అవైలబుల్ ఉంది ఇది. ఓకే గైస్, సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు సిడి అనేది ఎల్ఎస్ అనేది ఇచ్చాను కదా గైస్, అవి కమాండ్స్. మీ కమాండ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను, ఎలా యూజ్ అవుతాయి ఏమిటి అది అనేది. ఓకే గైస్, ఇది అప్డేట్ అవుతుంది, వస్తుంది. ఓకే గైస్, ఇక్కడ కంట్రీ కోడ్ అడుగుతుంది, ఇక్కడ కంట్రీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనం టార్గెట్ నెంబర్ ఇవ్వాలి గైస్, విక్టిమ్ యొక్క నెంబర్ ఇవ్వండి. ప్రస్తుతం అయితే నేను నా నెంబర్ ఇస్తున్నాను, మీరు ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇవ్వండి. ఓకే గైస్, ఇక్కడ ఎన్ని సెండ్ చేయాలని అడుగుతుంది గైస్, ఇక్కడ 15 కాల్స్ మ్యాక్సిమం అంటే నేను 2 ఇచ్చాను గైస్. ఓకే, ఇక్కడ డిలే సెకండ్స్ టైమింగ్ అడుగుతుంది గైస్, ఇక్కడ టైం ఇవ్వండి ఎన్ని సెకండ్స్ వెళ్ళాలి గ్యాప్ ఇచ్చాయని. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ అడుగుతుంది, థ్రెడ్ ఇవ్వండి. ఇక్కడ ఏ నెంబర్ కొంచెం నెంబర్ ఇవ్వండి గైస్, 2 ఆర్ 3 ఆర్. ఓకే, థ్రెడ్ ఇచ్చాను కదా గైస్, ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి గైస్. ఓకే గైస్, చూడండి ఇప్పుడు ఇంటర్ ప్రెస్ చేసాను. ఓకే గైస్, ఇప్పుడు చూడండి ఇక్కడ సెంట్ 2 అని పడింది, సక్సెస్ఫుల్ అని పడింది కదా గైస్. ఓకే చూడండి గైస్, నేను ఇప్పుడు కాల్ ఏ విధంగా వస్తుందో ఫేక్ కాల్ అనేది చూపిస్తాను, చూడండి గైస్ ఇప్పుడు. చూడండి గైస్, ఈ విధంగా వస్తుంది, ఇది ఫేక్ కాల్ అనేది చూడండి గైస్, ఈ విధంగా వస్తుంది, సేమ్ కంపెనీ నెంబర్ లాగానే వస్తుంది. ఈ విధంగా మనం ఎవరికైనా ఫేక్ కాల్ చేయాలంటే కూడా ఈ విధంగా చేయొచ్చు గైస్, ఇది ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కే గైస్, డోంట్ మిస్ యూజ్. ఓకే గైస్, ఇప్పుడు మీకు సెకండ్ కాల్ కూడా వచ్చింది చూపిస్తాం, చూడండి గైస్, అక్కడ 2 ఇచ్చాం కదా గైస్, మనం ఎన్ని ఇచ్చామో అన్నీ వస్తాయి గైస్. ఇక మీకు కాల్స్ టైమింగ్ కూడా ఉంటుంది, చూడండి. ఓకే గైస్, చూసారు కదా గైస్ ఈ విధంగా వస్తాయి మనకు కాల్స్ అనేటివి, ఫేక్ కాల్స్ అనేటివి. ఓకే గైస్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ గైస్.